शतमानं भवति। कुर्चो ना कूतुर्नी ना काबोये अल्लुन्नी इला चूस्तुंटे नाकु ना पेल्ले एला जरिगिंदो गुर्तोच्चिंदे। मुप्पै एळ्ळ क्रितं ना पेल्ले पल्लेटूर्लो आ लांतर्ल लाइट्लो चाला सादा सीदागा जरिगिपोयिंदि। इला पट्टु चीरलु नगलु ఇవేవి లేవు ఏదో పెళ్లి షాపింగ్ ఏ లేదు ఏదో ఇంటికొచ్చిన గాజుల వాడి దగ్గర కాస్త మంచి గాజులు కొని ఊరి మోతుబరి భార్య దగ్గర ఏదో గొలుసొకటి అడిగి తీసుకొని నమెళ్ళో వేసి మనుగుడుపులు అవ్వగానే దాన్ని తీసి వాళ్ళకి ఇచ్చేసాను। అప్పుడు అలా పెళ్లి చేసుకున్న నేను इंत ग्रांड चेयलगेट रेंज आनंद एमोशनल इट्स ओके आंटी एमोशन्स ने कंट्रोल चेसुकोवाली लेदंटे चाला टाइम ने वेस्ट चेस्तायी अवि। चांदनी త్వరగా సెలెక్ట్ చేసుకో నాకు నచ్చినదో నేను కూడా చేస్తాను। హా బాగుంది సంబడం చూడపోతే వీడు అక్కర గడుపుకొని తక్కడ పొయ్యిలో పెట్టే రకంలా కనిపిస్తున్నాడు। అమ్మమ్మ బామ్మ యు సిల్లీ అక్కడ తక్కడ అని చాలా ఫన్నీగా మాట్లాడుతున్నావు। నీలిమ వెళ్ళి వాటర్ తాగు। వాట్ ఆంటీ బామ్మ చెప్పిన మాటకి అర్థం ఏంటి? అంటే అశ్విన్ నథింగ్ బామ్మ సామతలు చెప్తుంది। ఓ ఇట్స్ ఓకే మేబీ ప్లాన్ చేసిన వాళ్ళు కాల్ చేస్తున్నారేమో। ఏంటి ఫోన్ వస్తుంటే ఎవర్దో అని నాదే నా ఫోనే ఎవరు వెళ్ళి నీ పని చూసుకోపో నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవటమే నా పని। ఏ నీలిమ ఇట్రావే मुसल दल अम्मा चांदनी की फोन चांदनी सरिग्गा कॉल कट चांदनी की टाइम लो फोन चांदनी रेपी ना मनिषि कादनी ना माइंड लो कोस्तेने ना पिच्चेक्किनट्टु अनिपिस्तुंदे अंदुके एलागैना सरे वच्चिन वाण्णि तीसुकोनी
షాపింగ్ మాల్కి రమ్మన్నాను. షాపింగ్ మాల్కా? అతను తీసుకురమ్మన్నావా? అవునమ్మా. ఇప్పుడు నేను ఏమి చేయకుంటా చాంద్రిని తన కర్మానికి తన నొదలేస్తే నాకు నేను మనిషిగా కనిపించను. అందుకే ఒక చివరి ప్రయత్నం చేద్దామని అతన్ని షాపింగ్ కి బయటికి తీసుకురమ్మన్నాను. అతన్ని తీసుకొస్తే అతనితో నేను ఎలాగైనా మాట్లాడి చాందినిని నేను ఎంతగా ప్రేమించానో అర్థం అయ్యేలాగా చెప్తాను. అప్పుడు అతను వెనక్కి వెళ్ళిపోతాడని ఆశ. అన్నయ్య, చాందిని ఇప్పుడు ఇల్లు కదిలే దారి లేదు. నేను కూడా ఏమీ చేయడానికి లేకుండా అత్తయ్య ఏమో అన్ని ఏర్పాట్లు ఇంట్లోనే చేసేసింది. ఇంకా షాపింగ్ అంటే అసలు ఏం కారణం చెప్పాలి? నువ్వే ఆ మాట అంటే నేను ఏమైపోవాలమ్మా? అన్నయ్య, నువ్వైనా ఏదో ఒక దారి వెతికి చాందినిని అశ్విన్ని షాపింగ్కి పంపించమ్మా. నేను అతనితో మాట్లాడి సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. ఏమో అన్నయ్య, నేనైతే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేను, కానీ నీ ప్రేమ నీకు దక్కాలనే కోరికతో గట్టిగా ప్రయత్నిస్తాను. మన మనసులో గట్టిగా ఏది కోరుకుంటే అది జరిగిపోతుందని పెద్దవాళ్ళు అంటారు కదా, ప్రయత్నించేద్దాం. నిన్ను నేను నమ్ముతున్నానమ్మా, నువ్వు ఇది చేయగలవని నేను నమ్ముతున్నాను. సరే అన్నయ్య, నేను మళ్ళీ చేస్తాను. సరే అమ్మా. ఇదంత లుక్ లేదు సార్. ఇది సౌత్ ఆఫ్రికా గన్నుల్లోంచి తీసిన డైమండ్స్ తో చేసిన నెక్లెస్ సార్. దీని విలువ 2 కోట్లు సార్. ఓ, అంత కాస్ట్లీనా? అవును సార్. అయితే ఓకే. నువ్వు ఫోన్ మాట్లాడొచ్చావంటేనే నాకు అర్థం అవుతుంది నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు అనమాట. చాందిని, రేపు ఎంగేజ్మెంట్ లో ఈ శారీ కట్టుకో, బాగుంటుంది. అత్తయ్య, ఆ కలర్ చాందినికి అంత బాగోదు అత్తయ్య, వయసు అయిపోయిన వాళ్ళకైతే బాగుంటుంది. సిస్టర్ చెప్పింది కరెక్టే ఆంటీ, ఈ కలర్ చాందినికి బాగాలేదు. అవునా, నీకు అదే అనిపించిందా? సరేలే, ఇది వద్దులే. ఇదిగో ఈ కంచి పట్టు చీరని పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే. దీనికి అంత పెద్ద బార్డర్, దాని మీద డిజైన్, ఇది పీటల మీద అస్సలు బాగోదు అత్తయ్య. అమ్మ చాందిని, ముందు నగలు సెలెక్ట్ చేసుకుందాం. ఏంటి అన్నయ్య ఫోన్? పార్తో అన్నయ్య ఫోన్ ఎందుకు? అదివ్వండి. ఇదిగో ఈ నెక్లెస్ ఈ శారీకి సూపర్ గా సూట్ అవుతుంది. నీలిమా, నువ్వు చాందిని వయసు దానివే, కానీ అమెరికాలో పెరిగిన దానివి, అందుకే నీకు నగల గురించి సరిగ్గా తెలియదు. ఇలాంటివి పెళ్లిళ్ళలో వేసుకోరు, ఏదైనా పండగలకు వేసుకుంటారు. ఇదిగో నీలిమా, ఇదైతే. అత్తయ్య ఇది వద్దు వద్దు, నువ్వింకేం మాట్లాడకు. బాను, ఇలా తెచ్చిన వాటన్నిటికీ ఏదో ఒక వంక పెడుతుంటే ఇంకా సెలక్షన్ ఎప్పటికవుతుంది? అది కాదండి,
మనం ఇంటికి తెమ్మంటే షాప్ మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టలేరు కదా, ఏవో కొన్ని తీసుకొచ్చి పెడతారు. మామూలుగానే మా ఆడవాళ్ళకి షాప్లో ఉన్నవన్నీ చూస్తేనే ఏ ఒకటో రెండో నచ్చుతాయి. అలాంటిది ఇలా పదో పాతికో చూస్తే ఇంకేం నచ్చుతాయి? మాకు నచ్చాయి, కానీ నువ్వే ఏదో కావాలని బంకలు పెడుతున్నావు. నీలిమా, నీకు తెలియకపోతే ఊరుకో, అత్తయ్యకున్నది ఒకతే కూతురు. ఆ కూతురు పెళ్లి ఎంతో ఘనంగా ఊరంతా చెప్పుకునేలా చేయాలని ఆశపడుతుంది. రేపు ఇలాగే సూట్ అవ్వ నగలు పెట్టుకుని చీరలు కట్టుకుని పెడల మీదకి వెళ్తే వచ్చిన వాళ్ళంతా ఇదేంటమ్మా ఊర్మిళాదేవి కూతుర్ని ఇంత పిచ్చదానిలా తయారు చేసి పెళ్లి పెట్టలు ఎక్కించిందని అవ్వా అని బుగ్గలంతా నొక్కుకోరు. అది సరేనమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇవన్నీ పంపించేసి వేరేవి తెప్పిద్దామా? నో అంకుల్, అలా చేస్తే నా టైం 2 అవర్స్ కంటే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అసలే ఎప్పుడో వస్తాయని ఆంటీ చెప్పిన నా సూట్స్ ఇంకా రాలేదు. ఆ సూట్ షాప్ వాడికి ఫోన్ చేశాను బాబు, వాడి కాసేపట్లో వచ్చేస్తానన్నాడు, నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇందాకటి నుంచి సేమ్ హోల్ స్టోరీ రిపీట్ చేస్తూనే ఉన్నారు. సూట్ల సంగతి సరే, ముందు చీర సంగతి ఏం చేద్దామో చెప్పవే ఊర్మిళ. నేను చెప్పిన బామ్మ, అంటే చాందినిని అలా అశ్విన్ని కలిపి షాపింగ్కి పంపిస్తే వాళ్ళకి చీరలు సూట్స్ నగలు అన్నీ సెలెక్ట్ చేసుకుంటారు కదా అని. అమ్మో, ఇప్పటికే గంట వేస్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ షాపింగ్ అంటే ఇంకో గంట. ఇక్కడే ఉంటే ఇంకో 4 గంటలు అవుతుంది. పర్వాలేదా తమ్ముడు? నోనో, 4 అవర్స్ అంటే ఇట్స్ మోర్ దాన్ $1,000,000. నేను షాపింగ్కి వెళ్తాను. సరే ఆంటీ, అలాగే వెళ్దాం. మనం కూడా వెళ్ళి వీళ్ళిద్దరితో షాపింగ్ చేద్దాం. సరే, అలాగే. అక్కడైతే అడ్డం చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే ఇంకా లేట్ చేయకండి, త్వరగా పదండి. టైమ్ ఈజ్ మనీ, పదండి పదండి. ఓకే పద బాబు. కార్తిక్ నువ్వు కూడా రా, పద చాందిని. బాబు నువ్వన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపో. అలాగే మేడం. ఏంటిది, వాళ్ళిద్దరూ వెళ్తే పార్థు అన్నీ వచ్చి మాట్లాడతాడు అనుకుంటే అత్తయ్య నీలిమ వాళ్ళు కూడా వెళ్తున్నారు, ఇప్పుడెలా? ఏంటి, మేమందరం వెళ్తున్నామని టెన్షన్ పడుతున్నావా? ఏ, నేను టెన్షన్ పడ్డవేంటి? నాకు అర్థమైంది భాను, ఇక్కడున్న వాటన్నింటికి నువ్వు ఏదో ఒక వంక పెడుతుంటే ఇంకేదో ప్లాన్ నీ మైండ్లో తిరుగుతుందని నాకు అర్థమైంది. అందుకే నువ్వు షాపింగ్ అనగానే నేను ఈ ట్విస్ట్ ఇచ్చాను. ఎలా ఉంది, బాగుందా? బామ్మ జాగ్రత్త, మెల్లగా దిగు. చాందిని నువ్వు మన కారులో కూర్చో, వెళ్ళు. సిస్టర్, మీరు నా కార్లో కూర్చోండి. నేనా? అవును, మీరే. చాందనికి ఏది బాగుంటుందో మీకే బాగా తెలుసు. రండి కార్ ఎక్కండి.
ఏంటి చూస్తున్నావ్? ఆ అబ్బాయి జీవితంలో ఫస్ట్ టైం చేస్తున్నా మంచి పని ఇదే అనుకుంటా. వెళ్ళు వెళ్ళు. బాను నాకంతా తెలుసులేవి. నువ్వు వెళ్ళు. అది కాదు బామ్మ, అత్తయ్య. అబ్బా ఏం పర్లేదులే, నువ్వు వెళ్ళు వెళ్ళు. దేవుడా, అక్కడ అనుకున్నది జరిగేలా చూడు. अश्विन तो पारदो अस्ते अम्म कनबड़पता अम्म गोड़व चेसे ఇంట్లో అశ్విన్ తో బిహేవ్ చేసినట్టే షాపింగ్ లో కూడా జీవితం కోల్పోయినట్టుగా ఫేస్ పెట్టి అతని ముందు తిరుగుతావా అని అడుగుతున్నాను. ముందు పార్దు అన్నయ్యని షాపింగ్ దగ్గరికి రమ్మని చెప్పాలి. అన్నయ్య వచ్చాక అక్కడ ఏం చేయాలో అప్పుడు ఆలోచించొచ్చు. కానీ ఎలా ఎలా చెప్పాలి? కాల్ చేసి చెప్తాను. హలో బాను. నానా. నానా అమ్మా బాను, నేనమ్మా పార్దు అన్నయ్యని. నానా నాకు తెలుసు. నానా నేను ఇంటి దగ్గర లేను. చాందనికి అశ్విన్ కి బంగారం బట్టలు కొనడానికి షాపింగ్ కి బయలుదేరాం. ఓ బయలుదేరిపోయారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నానా అందరం బయలుదేరాము. అత్తయ్య, ఆయన, చాందిని, అశ్విన్ అందరం బయలుదేరాం. నీలిమ కూడా వస్తుందిలే, తనకి వేరే పనేం లేదు కదా. ఇంతమంది వస్తున్నారమ్మా? అవును. అందరూ ఎందుకమ్మా? మరి పెళ్లికి కావలసినవన్నీ ఇప్పుడే కొనేస్తారనుకుంటా. సరే సరేనమ్మా, నేను బయలుదేరాను. కానీ ఏ మాల్కి రావాలి? అదే కూకట్పల్లిలో చాందిని ఎప్పుడు వెళ్లే షాపింగ్ మాల్ ఉంటుంది కదా, దానికే వెళ్తున్నాం. ఓకే ఓకే, సరే నేను అక్కడికి వచ్చేస్తానమ్మా, వచ్చేస్తాను. సరేనన్నా, ఉంటాము. ఏంటి, ఎంతమంది వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామని అన్ని డీటెయిల్స్ చెప్పేస్తున్నావు? మా నాన్న అడుగుతుంటే చెప్పొద్దా? అంటే మీ నాన్న కూడా ఇప్పుడు అక్కడికి వస్తున్నారా? ఆయన ఏం వస్తానని చెప్పలేదు. అమ్మయ్యా, నేనెంత ఫోన్ చేశాను, ఇప్పుడు అత్తయ్యని హ్యాండిల్ చేసి వాళ్ళిద్దరిని ఎక్కడ కలపాలి? వాళ్ళకి ప్రైవసీ కల్పించాలి, కానీ ఎలా కుదురుతుంది? అత్తయ్య కూడా వస్తుందంటే చాలా కష్టం. అక్కడ ఏం జరిగినా సరే నేను అశ్వినితో మాట్లాడాల్సిందే. బాను వస్తుంది కాబట్టి తన హెల్ప్తో అనుకున్న పని పూర్తి చేయాలి. నాకు ఇదే చివరి అవకాశం.
అన్నయ్యా, మీ గమ్యంలో చివరి మెట్టు దగ్గర ఉన్నారు. మిమ్మల్ని ఆ గట్టు దగ్గర వదిలి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. హే చాందిని, నువ్వు పైకి ఎందుకు వచ్చావు? సరే పద, జ్యువెలరీ చూద్దాం.